శివుడి చేతిలోని త్రిశూలం ఇప్పుడు భారత బలకాల చేతిలో ఆయుధంగా మారింది. ఈ గ్లౌస్ తొడుక్కొని ఒక పంచిస్తే చైనా సైనికుడు మూర్చపోవాల్సిందే. ఈ లాఠీలు తాకితే చాలు, డ్రాగన్ బలగాలు కింద పడి గిలగిలా కొట్టుకోవాల్సిందే. గల్వాన్లో జరిగిన హింసాత్మక ఘర్షణలో వీర సైనికుల మరణంతో ప్రాణహాని లేని ఆయుధాలపై భద్రతా బలగాలు దృష్టి సారించాయి. 1996 2005 భారత్ చైనా ఒడంబడిక కారణంగా సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు ఫైర్ ఆర్మ్స్ ఉపయోగించకూడదు. అందుకే చైనా బలగాలు ఇనుప రాడ్లు, ఇనుప ముళ్ల లాంటి ఆయుధాలతో భారత బలగాలపై దాడి చేశాయి. ఈ ఒప్పందం దృష్ట్యా భారత్ కూడా ప్రాణహాని లేని ఆయుధాలను తయారు చేసింది. గల్వాన్ లోయ ఘర్షణ జరిగిన వెంటనే నోయిడాలోని అపాస్టెరాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్ సంస్థకు ఈ ఆయుధాలను తయారు చేసే బాధ్యతను భద్రతా దళాలు అప్పగించాయి. సరిహద్దుల్లో చైనా బలగాలను ఎదుర్కొనేందుకు వీలుగా ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లేలా ప్రాణహాని లేని విధంగా ఈ ఆయుధాలను తయారు చేశారు. పరమశివుడి చేతిలోని త్రిశూలం ఆధారంగా కూడా ఆయుధం తయారు చేశారు. గల్వాన్ ఘర్షణలో చైనీయులు తమ సంప్రదాయ ఆయుధాలను వాడారని, అందుకే తాము కూడా భారత సంప్రదాయాన్ని చాటుతూ త్రిశూలాన్ని తయారు చేశామని అపాస్టెరాన్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మోహిత్ కుమార్ వెల్లడించారు. పిచ్లే సాల్ చీన్ ఆర్ భారత్ ఖూనీ భిడంత్ హుయి థీ గల్వాన్ ఘాటీ మే, ఉస్మే ఉన్హోనే చీనీయోనే హమారే భారతీయ సేనా కే ఖిలాఫ్ కాంటేదార్ దండే ఆర్ టేజర్స్ కా ప్రయోగ్ కియా థా. उसके जवाब में हमारे भारतीय सुरक्षा बल ने हमें नॉन लीथल वेपन्स बनाने का प्रोजेक्ट दिया. ये हमने भारतीय सुरक्षा बल के कई सारे बटालियंस में हमने देना शुरू कर दिया. इनफैक्ट डिलीवर भी कर चुके हैं और कई काफी अच्छा रिस्पांस रहा है. వజ్ర పేరుతో మెరుపులతో కూడిన మెటల్ రోడ్ టేసర్ ను ఈ సంస్థ అభివృద్ధి చేసింది. శత్రు సైనికులపై దాడి చేసేందుకు, వారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను పంక్చర్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని మోహిత్ కుమార్ తెలిపారు. త్రిశూలం నుంచి కూడా విద్యుత్ సరఫరా అవుతుందని, దానివల్ల ప్రత్యర్థి సెకండ్లలోనే దిగ్భ్రాంతికి గురవుతాడని వెల్లడించారు. సావర్ పంచ్ పేరుతో తయారు చేసిన గ్లౌస్ కూడా ఇలాంటి పనే చేస్తుందని మోహిత్ వివరించారు. ఈ ఆయుధాలేవి శత్రువు ప్రాణాన్ని తీయవని కానీ వారిని దిగ్భ్రాంతికి గురి చేస్తాయని వెల్లడించారు.